అన్న అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఏమో నమ్మలే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య రోధన కావద్దంటే దయచేసి వివేక్ వెంకటస్వామి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినామని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్లో రాయలేదు. కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్ లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు. అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిండ్రు. అందుకని నేను వివేక్ వెంకటస్వామి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్, సార్ ఆ రోజు మీరు బాధితులు, ఈరోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు. అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలాసార్లు చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి విక్టిము, నేను రెండో విక్టిమ్ అని అందరిసార్లు చెప్పిన. రేవంత్ రెడ్డి గారు ఇంటలేరు. 2016 తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటుండు రేవంత్ రెడ్డి సారు. 2015లో నువ్వు నిన్ను ముద్దాయిం చేసిరు నీ ఫోనీని, దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటారు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అప్పుడున్న డీజీపీ ఎవరు? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? అనురాగ్ శర్మ గారు కాదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కాదా? ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు, ఆ రోజు రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాప్ అయిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గౌరవనీయులు శివధర్ రెడ్డి గారు. 2014 2015 2016 వరకు నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరంటే శివధర్ రెడ్డి గారు. ఆ రోజు ఎస్ఐబిలో, ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కూర్చున్న కుర్చీలో, ఆ రోజు ఎస్ఐబిలో కూర్చున్నది ఎవరంటే ప్రస్తుత ఆర్టీసీ ఎండి గౌరవనీయులు సజ్జనార్ గారు. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు దాచిపెడుతుండ్రు? ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? నేను గొరగొర గుంజుకపోయి మీ 32 లక్షల గడియారం వెతుకపోయి ఏసీబీ ఆఫీసులో ఏకే ఖాన్ ఇంట్రాగేషన్ చేసి లొల్లి లొల్లి పెట్టి ఎత్తుకపోయి నిన్ను తీసుకుపోయి జైల్లో వేస్తే బిడ్డ పెళ్లికి పెరోల్ మీద బయటకు వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు. ఎందుకు మర్చిపోతున్నావన్నా 2015 టెలిఫోన్ ట్యాపింగ్ ని ఎందుకు పక్కకు పెడుతుండ్రు? నిన్నటి నుంచి టీవీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. 2016 నుంచి జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని, జూన్ 2, 2014 చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదాం, వద్దు అంటాం అన్న, ఇంకొక అడిగి ఎన్నుకోదాం అంటాం, నేను రెడీ. అప్పుడు నేను జై తెలంగాణ అన్నప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ నా ఫోన్ లిన్నాడో నాకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారులని ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కానీ నేనేమంటున్నా, గత ప్రభుత్వాలు వదిలేయన్న, తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది.